గ్రామ సచివాలయ అనే పేరు కన్నా రెడ్డి గ్రామ సచివాలయ ఎగ్జామ్స్ అని పెట్టుకుంటే బాగుండేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా డైరెక్ట్ న్యూస్లోనే చెప్పేశారు. ఏం చెప్పారంటే, ఆయన మాట్లాడతా గ్రామ వాలంటీర్ జాబ్స్లో మన వైసీపీ కార్యకర్తలకే 90% వచ్చేసినాయి అని ఆయన బహిరంగ ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఇంకో టాపిక, గ్రామ సచివాలయ దాంట్లో కూడా మనకి 50-60% మనకే వచ్చినాయి అన్నారు. ఆయన అంత ఫ్రాంక్గా చెప్పారంటే ఆయనే లీక్ చేశాడు ఆ పేపరు. ఆయన ముందుగానే ఆయన వారంటీలు ఎవరు, ఆయన లేదా ఆయన కింద ఎంతమంది కార్యకర్తలు పనిచేశారు అని చెప్పి వాళ్ళకి ముందే ఒక లిస్ట్ తెప్పించుకొని ఆ లిస్టులో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఏంటని చెప్పి తెలుసుకొని వాళ్ళందరికీ పేపర్లు ఇచ్చేసారా. ఇప్పుడు లిస్టు చూసుకుంటే మనకి ఫస్ట్లో రిజల్టు దాంట్లో 90% ఫస్ట్ లిస్ట్ పేపర్లో కన్ఫామ్గా అన్ని రెడ్డి 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 అని వచ్చింది ఫస్ట్ థింగ్. అంటే ఓన్లీ రెడ్లికే పెట్టారు ఎగ్జామ్. రెడ్లికి ఎలా వచ్చింది, రెడ్డి అనేది ముందది, అది మనకి క్యాస్ట్లోనే ఏ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ. ఆ కేటగిరీకి ఎలా వస్తాయి అన్ని మార్క్స్ రెండు. ఇప్పుడు ఒక 100 రోజులు 70 రోజులు 3 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకున్న ఫ్రెండ్ రాస్తే 40 మార్క్స్ వచ్చినాయి. అలాంటి పర్సన్కి రాలేదని ఆడు చాలా బాధపడ్డాడు. ఈ అనిత అనే అమ్మాయి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అందరూ అంటున్నారు. అసలు యాక్చువల్గా కొన్ని అకౌంట్స్లో చూస్తుంటే ఆ అమ్మాయి అసలు సరిగ్గా చదివే రాదంట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏదో పార్టిసిపేట్ చేస్తుంది, అలా అలా చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తుందంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో 4 వచ్చింది. వాళ్ళ 4 ఎవరని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నారంట. ఏబిఎన్ సెర్చ్ చేస్తే వాళ్ళ సొంత చెల్లి సొంత అన్నయ్య అని తెలిసిందంట. అంటే ఎందుకు ఇంత దాపరికం, పంచుకుంటే పంచుకున్నారు, అది బహిరంగంగా పంచుకున్నారు, వెనకాల పంచుకున్నా పంచుకున్నారు. మరి ఇంతమంది లక్షల ఉద్యోగాలు అని పేరు పెట్టేసి రెడ్లికి అని చెప్పి పెట్టేసుకుంటే డైరెక్ట్ వాళ్ళకి వచ్చేస్తే సరిపోతుంది. పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి, ఒకరోజు టైం వేస్ట్. ఎక్కడెక్కడో పని సెంటర్లో ఎత్తుక్కోవాలి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు కట్టాలి, వెళ్ళాలి, రాయాలి, వస్తాయని ఆశలు కట్టాలి, 20 రోజులు వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. చూస్తే రెడ్లికి సీట్లు, ఇంకెందుకు ఇదంతా. సచివాలయ గ్రామ వాలంటీర్ అన్నారు, వాలంటీర్కి వెళ్తే ఆడు అడిగే క్వశ్చన్లు, మీరు ఎక్కడుంటారు, మీరు ఏ కార్టీ కింద పనిచేశారు, మీకు ఏ మీ డాడీ ఏ పార్టీ కింద ఉంటారు, ఇయ్యా క్వశ్చన్స్. సరే సచివాలయ గ్రామ వాలంటీర్ జాబ్స్ ఇచ్చారన్నారు, ఆ వాలంటీర్ జాబ్స్ దేనికి, సరిగ్గా ఎవడో వెరిఫై చేయడు, ఎవడో రాడు. మా వీధిలోనే సొంత మా చుట్టాలకే వచ్చింది జాబు, అతను ఏజ్ పెద్ద, ఆయనకి జాబ్ వచ్చింది. ఏంటి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే ఆ వెళ్ళానులే వచ్చింది నాకు అన్నాడు. ఎలా వచ్చింది ఆయనకి, ఒక మ్యారీడ్ ఒక అమ్మాయి, ఆమె చదివిన 10th సిటీలో డిగ్రీ కావాలన్నారు గ్రామ వాలంటీర్కి. ఆమె 10th చదివిందో లేకపోతే తెలియదు, ఆమెకు వచ్చింది. ఎలా వచ్చింది, ఇవన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళ లోతులన్నీ బయటపడతా ఉంటాయి. కానీ దీని గురించి మాట్లాడుకునే కన్నా వదిలేసుకోవడం బెటర్. ఈ 5 ఏ గవర్నమెంట్ లేదు, ఈ యువతకి న్యాయం జరగదు, ఏ పార్టీ ఉన్నా అంతే, ఇంక ఇదే కంటిన్యూ అవుద్ది. ఈ 5 మనకు తప్పదు. ఎలా అనిపిస్తుంది జగన్ గారి పరిపాలన, ఎలా అనిపిస్తుంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూస్తే? ఈ 115 అయింది కదా ఇప్పటికీ, ఎలా అనిపిస్తుంది? 115 కాదు, ఇంకో 365 అయినా ఈ పరిపాలన ఎలాగే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. ఆయనకు ముందు ఏ విషయం మీద రెస్పాండ్ అవ్వడం రాదు. ఇంతవరకు మన చిన్న ఉదాహరణ తీసుకుంటే బోట్ మునిగిపోయింది మొన్న రీసెంట్గా. ఇంతవరకు ఏ మీడియా ముందుకు వచ్చాను ఆయన, ఫేస్ టు ఫేస్ ఎంతమంది చనిపోయారు సరైన లిస్ట్ చెప్పగలిగాడా ఫస్ట్ థింగ్? ఎంతమందిని తీయగలిగారు చెప్పగలిగారా? బోట్ ఇంతవరకు ఎందుకు తీయలేకపోయారు? మన అంటే మన ఏపీలో అంత టెక్నాలజీ లేదా, అంటే మనం అంత బ్యాక్వర్డ్లో ఉన్నావా? ఒక 300 అడుగులో ఉన్న బోట్ని మనం తీలేవా? అంతే కదా భయ్యా, ఇదే మనకు ఫస్ట్ థింగ్. మన ఏపీ ఎంత వెనకబడి ఉందంటే, చిన్న ఉదాహరణ, 300 అడుగులతో ఉన్న బోటు మనం తీయలేకపోవడం. అందులో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఉదాహరణకు 95 అంటున్నారు, ఈయన చెప్పే లిస్టు ప్రకారం 75 మంది చనిపోయారు అంటున్నారు. 75 చనిపోతే 95 ఫ్యామిలీలు ఎందుకు వచ్చి నుంచున్నాయి రోడ్డు మీద? 95 ఫ్యామిలీలు ఎందుకు వచ్చి నుంచున్నాయి? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటే భయ. ప్రస్తుతానికి అయితే ఈయన వైఖరి మార్చుకుంటే బెటరు. కేసీఆర్ మాటలు వదిలేసి ఈయన పరిపాలన ఈయన ముందు ఏం చేద్దామని వచ్చాడో ఆ వ్యూతో వెళ్తే బెటర్ అని చెప్పి నా ఆలోచన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.